సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చినవన్నీ చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్ యూ వాచింగ్ ప్రమోషన్ తెలుగు స్టార్ట్అప్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను డైలీ అప్డేట్ చేస్తానని చెప్పాను కదా డిఎస్సీ పర్పస్ మీద వీడియోస్. సో మీకోసం ఈరోజు వీడియో కూడా అప్లోడ్ చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎస్జిటి వారికి 180 మార్క్స్ ఉంటుంది కదా డిఎస్సీ ఎగ్జామ్. సో వారి కోసం నేను మార్క్స్ లిస్ట్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే సబ్జెక్ట్స్ని, క్వశ్చన్స్ని, మార్క్స్ని కేటాయించడం జరిగింది. సో జనరల్ నాలెడ్జ్ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. దీనిలో 10 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సైకాలజీ, దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే చైల్డ్ డెవలప్మెంట్, దీన్ని మన శిశు వికాసం అంటాం. పెడగాగి అంటే బోధన శాస్త్రం, ఇది 30 మార్క్స్ వస్తుంది. అండ్ లాంగ్వేజ్ 1 చూస్తే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ 30 మార్క్స్, అంటే మీరు వెళ్ళి 25 అలా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ మనం చూస్తే ఇది 35 వస్తుంది. మ్యాథమెటిక్స్ చూసినట్లయితే కంటెంట్ అండ్ మెథడాలజీ, గణితం చూసుకుంటే 30 అలాగే ఎన్విరాన్మెంట్ స్టడీస్ చూసుకుంటే సోషల్ అండ్ సైన్స్ కలిపి ఉంటాయి. సో మనం వాటిని చూసుకోవాలి. అది 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అనమాట. ఇలా టోటల్గా 180 క్వశ్చన్స్కి 180 మార్క్స్, 3 అవర్స్ ఎగ్జామ్. ఓకే, సో అయితే మనం కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదువుకోవాలంటే మనం ఈ ఇప్పుడు ఈ 2017-18 ఉంటుంది కాబట్టి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చదువుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ పర్యటనలో, అలాగే ఈ మధ్య జరిగిన ఇస్రో పరీక్షలు, ఇవన్నీ అనమాట చాలా చూసుకోవాల్సి ఉంటుంది. సైకాలజీ చూసుకుంటే శిశు వికాసం, బోధన శాస్త్రం చూసుకోవాలి. ఇది ఏ విధంగా ఇస్తారనేది కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే వారు ఇస్తారు బ్లూ ప్రింట్ అనేది, కాకపోతే అదే విధంగా ఉంటుందని చెప్పడం వాళ్ళ ఇష్టం. మార్చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు, నా అంచనా బట్టి చేశాను. చాలామంది దీనికే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, చాలామంది కూడా టీచర్స్ కూడా ఈ విధంగానే డిజైన్ చేశారు ఇలా వస్తాయని చెప్పి. సో నేను కూడా ఆ విధంగా చేశాను అనమాట. అండ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇది కూడా అలాగే ఉంటే 20 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, మిగతాది 5 మార్క్స్కి కంటెంట్ మెథడాలజీ అలాగ ఉండొచ్చు అనమాట. సో అది మ్యాథ్స్ ఇవన్నీ చూసుకోండి, మ్యాథ్స్ అండ్ నిష్పత్తులు అవన్నీ చూసుకోండి. నేను వచ్చే వీడియోలో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత బీఈడి వారికి, తర్వాత తెలుగు పండిట్, తర్వాత పీఈటి వరకు వాళ్ళందరికీ కూడా వీడియోస్ పెడతాను. అలాగే కావాల్సిన సిలబస్కి కూడా వీడియోస్ చేస్తున్నాను, అవన్నీ రెడీగా ఉన్నాయి. సో నేను డైలీ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే చూడగలుగుతారు. మీరు ఇలా వచ్చి పోతే మాత్రం నేనేం చేయలేను, ఎందుకంటే మీరు కాకుండా ఇంకా వస్తూనే ఉంటారు కాబట్టి వారు యూజ్ అవుతుంది, మీరు డిస్టర్బ్ అవుతారు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏంది 5 మినిట్స్ వీడియో, 5 మినిట్స్ కానీ ఎక్కువ వీడియో అయితే చేయను. సో మీకే అది బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మంచి మెటీరియల్ పర్పసెస్ వీడియో అయితే మాత్రం కొంచెం లెంత్ పెంచుతాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ. డైలీ నా ఛానల్లో ఒక టెక్ వీడియో వస్తుంది, అలాగే ఎడ్యుకేషన్ పర్పస్కి వస్తుంది. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సేవ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.